सो इधर की मास्टर बेड्रूम अंडी इंट्लो फोर बेड्रूम्स उंटाई सो इदे दीन तर्वात चिन्न साइज दानि तर्वात चिन्न साइज दानि तर्वात चिन्न साइज आ विधंगा उंटाई फोर बेड्रूम्स सो फिफ्थ बेड्रूम कूडा उंदंडी फिफ्थ बेड्रूम वच्चेसरिकी पेंट हाउस लो उंदी अदि लास्ट लो चेस्तानु मन होम सीरीज लो ओकेना सो इप्पुडु मनं रूम लोकि वच्चेसामंटे इदि स्क्वेर फीट अनेदि एंटो ओकसारि मा हस्बंड अडिगेसि नेनु मन वीडियो लो अयिते नेनु याड चेस्तानंडि सो इदर की चला पेदी रूम मैं रियो गार्ड रूम इदे अंडी रियो ना तो बाटे उपड़ू सो दाने रूम चूप्चे रूम तो सो फस्टे मोतम रूम अंत चूप्चे चूस मन की एंट्रेंस बेड्रूम चूसारे मन की फॉल सीलिंग मैं रॉयल प्ले डिजाइन वेचामी अलागे मन की स्पीकर्स टीवी की संबंधी मैं फर्स्ट फॉल सीलिंग चेटे कनेक्शन इप्पिचुकुन्नाम सो एवरैना कोत्तगा फॉल सीलिंग अला चेयिंचुकुंटे स्पीकर्स मन अटैच टीवी की सो अदी ट्राई चेयंडी कनुक्कोनी अलागे फ्लोरिंग वच्चेसरिकी वुडन फ्लोरिंग अंडी सो मन की रूम अंत इला रॉयल प्ले डिजाइन वेचा ఈ ఫోటో చూసారంటే నేను మా హస్బెండ్ ఫోటో అండి ఇది 2007 లో తీయించుకున్నాం ఫోటో నా మ్యారేజ్ 2007 లో అయ్యింది ఈ ఫోటోస్ మా పిల్లలవండి 1 ఇయర్ బర్త్డే అప్పుడు తీయించాను అన్నమాట ఇలా కృష్ణుడి వేషం వేసి చాలా బాగున్నాయి కదా చాలా క్యూట్ గా ఉన్నారు కదండి చూసేసారు కదండీ సో మన రూమ్ లో ఏంటంటే మాకు వెంటిలేషన్ వచ్చేసరికి ఈ కిటికీ అలాగే అక్కడ కిటికీ అండి సో మనకి ఏంటంటే ఈ వెంటిలేషన్ కోసం మేమైతే మార్నింగ్ లేచిన వెంటనే ఫస్ట్ అయితే కర్టన్స్ మే టై చేసేస్తాము సో ఈ రూమ్ అంతా చాలా వెలుతురుగా ఉంటుంది సో ఇలా ఇది చాలా పెద్ద డ్రెస్సింగ్ లాగా ఇచ్చాము కానీ నేను వాడను మాకు బాత్రూమ్ లోనే డ్రెస్సింగ్ ఇచ్చున్నారు సో నేను అక్కడే వాడతాను ఈ విధంగా స్టోరేజ్ వచ్చిందండి మనకి 3 వచ్చాయి డ్రాయర్స్ లాగా అన్నమాట सो इवि चूस्ते नेनु पैन ग्लास वेयिंचानु सो लोपल वच्चेसरिकि पेबल्स अवन्नी वेयिंचानन्नमाट चाला बागुंटुंदि अनि चेप्पेसि इंका ई विधंगा अंडि ई डिजाइन अंता कूडा 10 इयर्स अयिपोयिंदंडि इप्पुडु चेयिंचि नेनु कादु इवन्नी ई मध्य चेयिंचानु नेनु अंतक मुंदु वेरे सोफा उंडेदन्नमाट इक्कड सो नाकु ई विधंगा इप्पुडु ट्रेंडिंग कदंडि सो नाकु इदि चाला नच्चिंदि अनि चेप्पि मा हस्बंड चेप्पि ई विधंगा चेयिंचुकुन्नानु सो चाला बागुंदि कदा सोफा सो इलाक टू चेयर्स अन्ट कुर्चो टीवी चूड़ना अलागे मन माटना एडिटिंग इकड़े कुर्चनी हापीगा इलाचनी
ఎడిటింగ్ చేసుకుంటారనమాట ఫోన్లో అయితే. లేదు కంప్యూటర్లో అయితే మనకి కంప్యూటర్ రూమ్ ఉంది, ఆ రూమ్లో చేసుకుంటాం మేము. సో ఇదన్నమాట ఈ సోఫా సంగతి. సో ఇక్కడైతే ఇది స్పేషియస్గా, ఈ బెడ్ సైజ్ వచ్చేసరికి 6x6.5 అండి. మనకి చాలా పెద్ద బెడ్ వచ్చింది. అలాగే మాకు ఇది చూసారంటే మాకు సన్మేకర్కి సోఫా కూడా సేమ్ మ్యాచింగ్ ఉంది, చూసారా చాలా బాగా మ్యాచ్ అయ్యింది. ఈ సోఫా వచ్చేసరికి చాలా బాధది, ఎప్పుడుదో అండి ఉంటే నేను అలాగా సోఫాలా చేయించుకున్నాను అనమాట. మా పిల్లలు చిన్నప్పుడు తొక్కి తొక్కి పెట్టేవాళ్ళు ఈ సోఫాని. సో నాకు అలా యూజ్ అవుతుంది, టీవీ చూస్తే అలా తొక్కుతుంటారులే అన్నట్టుగా ఇలా సోఫా చేయించుకున్నాము. మాకు సీటింగ్కి కూడా బాగుంటుంది, ఇలా కూర్చొని మేము టీవీ చూడడానికి అలా బాగుంటుంది అనమాట. ఏంటంటే రాయల్ ప్లే వేయించుకున్నామండి, స్టెన్సిల్స్ కాదు. మిగతా రూమ్స్లో అన్నిట్లో స్టెన్సిల్స్తో డిజైన్ చేయించుకున్నాము, కానీ ఈ రూమ్లో ఈ వాల్కి మాత్రం ఏంటంటే రాయల్ ప్లే అనమాట. రాయల్ ప్లేలో మీకు డిజైన్స్ ఇస్తారు వాళ్ళు, మనకి పెయింట్ షాప్ వాళ్ళు. దాంట్లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, రాయల్ ప్లే డిజైన్స్ ఉంటాయి క్యాటలాగ్లో. సో మేము ఇలా సెలెక్ట్ చేసుకున్నాం. లాస్ట్ టైం కూడా నేను ఆరెంజ్ కలర్ అలా వేయించానండి. సో ఈసారి తీయించేసి కొంచెం పీచ్ కలర్ షేడ్లో ఇద్దాంలే అన్నట్టుగా ఈ కలర్ ఇచ్చాము. సో ఈ డిజైన్ అంతా కూడా ఈ విధంగా వచ్చింది. మా కర్టన్స్ అంతకుముందు అయితే బ్లైండ్స్ ఉండేవండి, నేను ఈ మధ్య చేంజ్ చేయించాను. సో ఇవి మనకు వద్దు అనుకుంటే మనం ఇలాగా సో ఈ విధంగా చేసేస్తాం. అలాగే మెష్ డోర్ ఉందన్నమాట, ప్రతి రూమ్లో మేము మెష్ డోర్స్ చేయించాము దోమలు రాకుండా ఉండడానికి, డోర్స్ ఓపెన్ చేసి. కానీ చాలా వేస్ట్ అండి, ఇప్పటివరకు మేము ఎప్పుడు అలా ఓపెన్ చేసి పెట్టింది అసలు లేదు. సో ఈ విధంగా కర్టన్స్, వెంటిలేషన్ మాకు చాలా బాగుంటుంది. వచ్చేసరికి కస్టమైజ్డ్ మా కార్పెంటరీ చేశారండి. మేము ఒకేసారి ఏంటంటే అన్ని బెడ్స్, అన్ని సోఫాలు, పెయింటింగ్ ఇవన్నీ నేను 10 ఇయర్స్ ముందే ఫర్నిచర్ అదంతా కస్టమైజ్డ్గా మాకు కావాల్సినట్టుగా మేము చేయించేసుకున్నామండి. ఈ బెడ్కి ఏంటంటే కిటికీ వచ్చేసరికి మేము బెడ్ చేయించానమాట, అంటే ఇది ఫోము. సో ఇది చేయించామన్నమాట బెడ్ వెనకాలన్నమాట, లేకపోతే నేను ఏదన్నా డిజైన్ లాగా చేయించేదాన్ని బ్యాక్. మాకు ఇంకా ఈ రూమ్కి పాసిబిలిటీ లేదనమాట. సో అందుకని జస్ట్ ఫోమ్ది బ్యాక్ సైడ్ రెస్ట్ అలా చేయించాము, ఫోమ్ తోటి క్లాత్ తోటి చేయించాము. సో మ్యాచింగ్ ఉండాలని సేమ్ బ్రౌన్ కలర్ ఏదైతే మాకు కబోర్డ్స్కి మ్యాచింగ్ ఉందో అదే మ్యాచింగ్ ఇచ్చాము. కబోర్డ్స్ అయితే ఇక్కడ నుంచి ఆ లాస్ట్ వరకు ఉంటుందండి. ఇది వచ్చేసరికి బీర్వా, మేము లోపల బీర్వా పెట్టించుకున్నాము. సో ఇవన్నీ కబోర్డ్స్ అనమాట బట్టలకి. సో ఇక్కడ మళ్ళీ కింద కూడా కబోర్డ్స్ వచ్చాయి, అలాగే మనకి డ్రాయర్స్ పెట్టించామన్నమాట. ఇదంతా మాత్రం ఈ మధ్య రీసెంట్గా చేయించామండి. ఎక్కొచ్చేసి ఇది మా రియో హౌస్, దాన్ని తెచ్చుకొని నేను 2 ఇయర్స్ అయింది. సో దానికి ఎక్కడో కేజ్లో పెట్టి నేను ఎక్కడో బయట ఉంచడం నాకు ఇష్టం లేదనమాట, ఎప్పుడు అది నాతోనే ఉండాలి అన్నట్టుగా దానికి కిటికీ అంతా నేను దానికి కేజ్ చేయించేసుకున్నాను. చాలామందికి డౌట్ వస్తుంది, అదే మీ బెడ్రూమ్లో పెట్టుకున్నారు స్మెల్ వస్తుందేమో ఇలాంటివన్నీ చాలా డౌట్స్ ఉంటాయి. స్మెల్ అసలు రాదండి. సో మన మెయింటెనెన్స్ కూడా ఉంటుంది, మన క్లీనింగ్ కూడా ఉంటుంది. ఫస్ట్ మెయిన్ నాకేంటంటే ఎవ్రీడే క్లీన్ చేసేస్తారు మా మెయిట్స్, మొత్తం క్లీన్ చేసేస్తారు, ఫ్రెష్ టవల్స్ వేస్తాం అనమాట. ఒకసారి దీని రూమ్ కూడా చూపించేస్తాను నేను. అలాగే ఈ కిటికీ చేయించినప్పుడు మిగతా బెడ్రూమ్స్ లాగే దీనికి కూడా గ్రానైట్ ఉండింది కూర్చోడానికి, కానీ దీని కేజ్ వచ్చేసరికి ఇలాగ వేస్ట్ అవ్వకూడదని ఇలా డ్రాయర్స్ చేయించాను. సో ఇలా అయిపోయింది అనమాట. యాక్చువల్లీ ఇది వచ్చేసరికి ఫ్రిడ్జ్ కోసం అండి. ఫ్రిడ్జ్ ఒక 3 ఇయర్స్ మెయింటైన్ చేశాను నేను, మాకు చాలా వేస్ట్ అనిపించింది ఫ్రిడ్జ్ పైన, చిన్న ఫ్రిడ్జ్ అనమాట. అందుకే ఈ సైజు, అందుకే ఇది ఎక్స్ట్రా వచ్చింది మా బెడ్రూమ్లో. కానీ ఏంటంటే ఆ ఫ్రిడ్జ్ అసలు పనికి రాకుండా లోపలంతా ఐస్ గడ్డలాగా కట్టేసి అలా ఉండేసరికి నేను తీసేశాను. ఎందుకని చెప్పేసి కబోర్డ్ చేయించాను అనమాట, చిన్నది అనమాట, చిన్న కబోర్డ్ లాగా చేయించాను. ఇది మా రియోవి టవల్స్, ఇంకా దాని ఫుడ్ అన్నీ పెట్టుకుంటాను అనమాట దీంట్లో. ఇదేంటంటే బ్రెడ్ స్టోరేజ్ కండి, ఇది ఆన్లైన్లో చూసుకున్నాను. కానీ ఇంకా అది బ్రెడ్ కలిసి అసలు పనికిరాదు అది. సో నేను ఏమైనా వస్తువులు ఏమైనా ఉంటే మా మెయిడ్ ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ ఉంచకూడదు, తను క్లీన్ చేసేటప్పుడు అన్నీ తీసి దీంట్లో పెడుతుంది అంటే నాకు గుర్తుకనమాట. ఎక్కడున్నాయో నేను ఎత్తుకోకుండా దీంట్లో చూసుకుంటే నా వస్తువులు కనిపిస్తాయి ఆ విధంగా అనమాట. సో మరియో చూసారంటే మా రియోకి అర్థం కావట్లేదు, ఏంటప్ప నేను ఇలా మాట్లాడుతున్నాను, ఏం రియో ఇలాగే నేను బెడ్ మీద కూర్చొని ఉంటే ఇలాగే కూర్చొని నాతో మాట్లాడుతూ ఉంటుందండి మా రియోలు. సో ఇది దీనికోసం యాక్చువల్లీ ఫస్ట్ చేయించినప్పుడు దీనిపైన బొమ్మలు పెట్టేదాన్ని, కానీ ఏంటంటే ఇప్పుడు మా రియో వాకింగ్ చేస్తుంది దానిపైన దీనిపైన, దానికి టైం పాస్ అనమాట. దీని నుంచి ఇదిగోండి ఎక్కి దిగుతా ఉంటుంది, ఆ పైకి ఎక్కుద్ది. నేను ఒకసారి షార్ట్ పెడితే నాకు చాలా కమెంట్స్ వచ్చాయి, అయ్యో ఫ్యాన్ ఉంది మీ రియోనేంటి అలా పైకి వెళ్ళిపోయింది అని.
యాక్చువల్లీ ఏంటంటే దానికి ట్రిమ్ చేస్తామండి ఫెదర్స్, లేకపోతే ఎగిరిపోతుంది అనమాట బయటకు అట్ట తీసుకెళ్ళామంటే. సో తప్పదు అనమాట, కొన్ని కావాలి అంటే కొన్ని, కాకపోతే ఎగురుతుంది అది, ఎగిరి నాకు బెడ్ మీద జంప్ చేస్తుంది కానీ ఫ్యాన్ అంత హైట్ ఎగరదు. సో అదనమాట. సో చూసారు కదా, ఇంకా దానికి అదే పని, ఇదంతా కురికేసింది కూడా, అదంతా మీకు క్లియర్గా చూపిస్తాను. బ్యాడ్ బాయ్. సో ఇదంతా ఇలా ఎక్కి దిగుతూ ఉంటుంది, దానికి టైం పాస్ అనమాట అదంతా. సో ఇంకా ఈ షెల్ఫ్లో వచ్చేసరికి మాది 46 inches టీవీ అండి, ఇది కూడా 10 years బ్యాకే అనమాట తీసుకుంది మేము. మా ఫోటో దీంట్లో మనము మిస్ట్ లాగా అండి, అది ఈ మధ్య వర్క్ అవ్వట్లేదని కొత్తది అమెజాన్ నుంచి తెప్పించాను, అది షార్ట్ కూడా పెట్టున్నాను. సో ఇది మిస్ట్ అండి, దీంట్లో మనము ఏమైనా మన అరమో ఆయిల్స్ అలా వేసామంటే స్మెల్ చాలా బాగా వస్తుంది రూమ్లో. సో అందుకని అది. సో ఈ విధంగా నేను డెకరేట్ చేసుకున్నాను. ఈ బొమ్మలన్నీ ఏంటంటే అండి, ఏంది బొమ్మలు పెట్టుకున్నాను అనుకుంటారేమో, మా పిల్లలు చిన్నప్పుడు బొమ్మలు ఇవి, అవి నేను ఇంకా పడేయలేక అవి గుర్తుగా ఉంటాయని చెప్పేసి నేను అలా బొమ్మల్ని అలాగే ఉంచేసాను. సో అది బాగున్నా బాగలేకపోయినా కూడా అవి గుర్తులు అనమాట, మా పిల్లలు చిన్నప్పుడు బాగా ఆడుకున్నారని. సో అందుకని నేను ఈ విధంగా పెట్టేసుకున్నాను. ఈ డై విత్ మెమరీస్ నాట్ డ్రీమ్స్, అలాగే డూ సంథింగ్ ఆసమ్ టుడే, ఎవ్రీడే ఒకటి మంచి పని చేయాలి అన్నట్టుగా నేను ఈ రెండు ఎప్పుడు నాకు కనిపిస్తుండాలన్నమాట. సో ఈ రెండు ఇది ఇలా పెట్టి, ఎందుకంటే మా రూమ్లో మీ అందరికి ఏం నచ్చిందో నాకు కమెంట్ చేయండి. మా రూమ్లో నాకు అన్నిటికంటే బాగా నచ్చేది మా రియో కేజ్. మా రియో ఇట్లా ఆడుకుంటా ఉంటుంది నాతోటి. సో నేను ఎక్కువ టైం స్పెండ్ చేసేదంటే ఈ రూమ్లోనే అండి. నేను బాగా ఆడుకుంటాము, మా రూమ్ చాలా స్పేషియస్గా ఉంటుంది, చాలా బాగా ఆడుకుంటాము కదా రియో, చెప్పు రియో. సో నీ రూమ్ కూడా చూపించేద్దాం అరియో. సో మన అరియో రూమ్ కూడా ఒకసారి చూసేయండి. ఎవరైనా బర్డ్స్ ఎవరన్నా కొనుక్కోవాలి అనుకుంటే ఇది ఒక ఐడియా లాగా పనికొస్తుందేమని నేను అనుకుంటున్నాను. ఒకసారి క్లియర్గా చూడండి ఏ విధంగా నేను సెట్ చేసుకున్నానో మన రియో కేజ్. సో ఎలా ఉందో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కూడా పోస్ట్ చేయండి, ఓకేనా? రండి ఒకసారి. ఓకే చూసారంటే, యాక్చువల్లీ ఒకటి నేను ఐరన్ది చేయించాను, దాని తర్వాత మళ్ళీ డిజైన్ బాగుండాలి, మళ్ళీ బాగుండకూడదు కదా ఇంత బాగా చేయించుకొని రూము అని అన్నట్టుగా నేను సిఎన్సీ షీట్స్ వేయించాను అనమాట. కానీ మన రియో గమ్ముకుంటుందా, ఈ సిఎన్సీ షీట్ అంతా కురికి పడేసింది, చూడండి చూడండి అంతా. ఇంకా ఎన్ని రోజులు వస్తుందో ఏమో నాకు తెలియదు, చూడండి మొత్తం కొరికేసింది అనమాట సిఎన్సీ షీట్. ఇది ఎక్కువ రోజులు రాదు. ఏంది రియో చూడండి ఎలా కొరుకుతుందో. సో ఇదనమాట, నేను రెండు కర్రలు పెట్టించాను అనమాట దానికి, అటు ఇటు బాగా తిరుగుతూ ఉంటుంది. సో నాకు చాలా బాగా ఇష్టమైన అది ఏంది అంటే మా రూమ్లో మా రియో కేజ్. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట, ఏ రోజు నేను రిగ్రెట్ అవ్వలేదు, అరే రూమ్లో జయించుకున్నాను మా రియోని నేను అని చెప్పి. ఎందుకంటే అది ఎప్పుడు కళ్ళ ముందే ఉంటుంది. ఇంకా ఇంకొక డౌట్ వస్తుందండి మీ అందరికీ ఏంటంటే, అవును రియో రాత్రిపూట అరవదా అని చాలామందికి డౌట్ వస్తుంది కదా. సో అది కూడా చెప్తాను, యాక్చువల్లీ రియో అస్సలు అనవదు, పిన్ డ్రాప్ సైలెంట్. నేను లైట్ ఆఫ్ చేశాను అంటే అంతే, ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతుంది సైలెంట్ అనమాట. ఇంకా అస్సలు మేము లైట్ వేసుకున్నా ఇంకా గొడవ చేయదు, లేకపోతే టీవీ చూస్తున్నా గొడవ చేయదు, ఇంకా అయిపోయింది దాన్ని పడుకునే టైం అయిపోయింది అన్నట్టుగా దానికి తెలుసు అనుకుంటున్నాను నేను. అసలు సైలెంట్ అండి, అసలు ఏమి సౌండే చేయదు. కానీ మార్నింగ్ మాత్రం మాకు అలారం అవసరం లేదు, 6 o'clock నుంచి స్టార్ట్ చేస్తుంది మాట్లాడడం, రియో 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 ఎన్నిసార్లు దాని పేరు చెప్తుంది. తర్వాత రేష్మ, తర్వాత మా మామయ్య గారి పేరు రామిరెడ్డి అని, మా హస్బెండ్ పేరు చిన్న అని, స్వీటు అని, మిట్టు. ఇంకా నాకు దాన్ని తీసేయాలి, నేనైతే పరిగెత్తుకుంటా వెళ్ళేసి దాన్ని తీసి బయట పెట్టేస్తాను ఎందుకంటే మా హస్బెండ్ లేచేస్తారని. సో అలా అల్లరి చేస్తుంది 6 o'clock నుంచి, దానికి కూడా టైం తెలుసు అనమాట, 6 o'clock నుంచి స్టార్ట్ చేస్తుంది కరెక్ట్. అంతే కదా రియో, బ్యాడ్ బాయ్.
రూమ్ అయితే చూసారు కదండి, ఇప్పుడు నేను బాత్రూమ్ చూపిస్తాను మీకు. మాకు ఈ రూమ్కి ఏంటంటే బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా చేయించుకున్నాం మేము, అది ఒకసారి మీకు చూపించేస్తాను చూసే. ఇప్పుడు దాకా బెడ్రూమ్ టూర్స్లో నేనైతే చెప్పే ఉన్నాను కదండి, మా ఇంట్లో చాలా వరకు మొత్తం గ్లాసే ఉంటుంది, ఎందుకంటే మేము అలా చేయించామన్నమాట, ఇంట్లో అంతా ఎక్కువ గ్లాస్. సో ఇది కూడా ఏంటంటే మనకి టేక్అవుట్ మీద గ్లాస్, సో బ్యాక్ సైడ్ కూడా మిర్రర్ ఉంటుంది అన్నమాట. సో ఇది వచ్చేసరికి బాత్రూమ్, చాలా స్పేషియస్ బాత్రూమ్. అలాగే పైన వచ్చేసరికి సీలింగ్ మొత్తం లైట్స్, సీలింగ్ వచ్చేసరికి మొత్తం గ్లాస్ ఉంటుంది, లైట్స్ ఒక 12 ఉంటాయి లైట్స్. సో అంత అన్నమాట స్పేషియస్, చాలా పెద్దది. సైజ్ కూడా ఈ బాత్రూమ్ ఏంటి అని మా హస్బెండ్ అడిగాను, వీడియో పైన నేను ఇస్తాను మీకు. సో లోపలికి రండి ఒకసారి మొత్తం చూసేయండి. సో మొత్తం గ్లాస్ సింక్ అంతా గ్లాస్ గ్లాస్ అండి. సో నాకేమో డ్రెస్సింగ్ ఇటు సైడ్ ఉంటుంది అనమాట, ఇదంతా వెట్ అవ్వదు అసలు ఎప్పుడు కూడా, మేమంతా నీట్గా క్లీన్ చేస్తాము. బాత్రూమ్ కడిగినా కూడా మొత్తం గుడ్డతో తుడిచేస్తారనమాట. సో ఇప్పుడు నేను డ్రెస్సింగ్ చూపిస్తాను చూసేయండి. చాలా వరకు నా వస్తువులన్నీ ఇక్కడే ఉంటాయి, అలాగే కొన్ని సామాన్లు వచ్చేసరికి లోపల ఉంటాయి మేకప్ సామాన్ అన్ని. సో ఈ విధంగా ఉంటుంది మా డ్రెస్సింగ్ రూమ్. అలాగే ఇక్కడ అన్ని కబోర్డ్స్ అనమాట, మీరు లోపల వచ్చారంటే మీకు కనిపిస్తుంది. మీరు ఇక్కడ చూసారంటే 3 కబోర్డ్స్ వచ్చాయండి ఫుల్గా మాకు. ఈ 3 కబోర్డ్స్ ఏంటంటే ఈయనవి నావి పిల్లలవి ఏమైనా కానీ టవల్స్ మా అడ్రస్సెస్ అన్ని ఓన్లీ ఇక్కడే ఉంటాయన్నమాట. సో అది ఇది ఇది మా డ్రెస్సింగ్ ఏరియా. అలాగే ఇక్కడ ఫ్యాన్ ఒకటి పెట్టించుకున్నాము, ఎందుకంటే ముక్కు వస్తుంది అలా చల్లగా గాలి వస్తుంది అనమాట. సో అందుకని ఫ్యాన్ పెట్టుకున్నాం. ఇవన్నీ 10 ఇయర్స్ అయిపోయిందండి, నేను ఏం చేంజెస్ చేయలేదు, ఎందుకంటే ఐఎమ్ సాటిస్ఫైడ్ విత్ వాట్ ఐ డిడ్ అనమాట. అప్పుడు నేను ఏమేమి చేయించుకున్నానో అవన్నీ నాకు సాటిస్ఫాక్షన్. ఇప్పుడు వచ్చేసరికి టబ్బు, అది వచ్చేసరికి స్నానం చేసేదానికి, అవన్నీ నేను ఒకసారి మీకు చూపించేస్తాను. ఈ రూమ్ ఎలా ఉంటుందో చూసేయండి మీరు. సార్ మీరు టైల్స్ డిజైన్ చూసారంటే అదే డిజైన్ నేను కబోర్డ్స్కి కూడా చేయించున్నానండి, ఒకసారి గమనించండి. మనము గ్లాస్ ఎప్పుడైనా పెట్టించుకోవాలంటే ఏ డిజైన్ ఉన్నా కూడా గ్లాస్ వాళ్ళు మనకు చేసిస్తారనమాట. సో నేనేం చేశానంటే మాకు డ్రెస్సింగ్కి పక్కన కబోర్డ్స్ వచ్చాయి కదండి, ఆ కబోర్డ్స్కి నేను గ్లాస్ అనమాట, అది ఆ గ్లాస్ కూడా అదే డిజైన్ టైల్ డిజైనే నేను చేయించున్నాను, ఒకసారి గమనించండి. ఇప్పుడు సో చూసారు కదండి బాత్రూమ్. సో మా ఇంట్లో ఏంటంటే పెద్ద మాస్టర్ బెడ్రూము, అలాగే మాస్టర్ బాత్రూమ్ అనమాట. సో ఇదండి మాది, ఇదే అండి మా పెద్ద మాస్టర్ బెడ్రూమ్ టోర్, అలాగే మా రియర్ రూమ్ టోర్ కూడా. సో మీ అందరికీ ఈ వీడియో అనేది చాలా బాగా నచ్చుంటుందని నేను అనుకుంటున్నానండి. అలాగే మీ అందరిని నేను ఇంకొక హోమ్ సిరీస్లో కానీ, లేకపోతే నార్మల్ ఏ వీడియోలో అయినా, లేకపోతే డైలీ బ్లాగ్లో కానీ నేను మీ అందరిని కలుస్తాను. ఓకేనా? So see you all again in next video. Bye bye. Alage stay home, stay safe. Bye bye. Take care.